హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమ్మడి కుటుంబం. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము, మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మేము మా ఫ్యామిలీతో సరదాగా ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాం. ఆ ప్లేస్కి మాతో పాటు మీరు కూడా వస్తారని చెప్పి వీడియో అనేది బ్లాగ్ చేస్తున్నాం అన్నమాట. మేము నెల్లూరు నుంచి బెంగళూరుకి వెళ్ళి ఇప్పుడు బెంగళూరు నుంచి మైసూర్కి వెళ్తాం. అసలు బెంగళూరుకి ఎందుకు వచ్చావు? శ్రీమంతం చిన్న ఫంక్షన్ ఉంది, ఫ్యామిలీ ఫంక్షన్ శ్రీమంత్, అందుకోసమని మేము ఇక్కడికి వచ్చాము. సో ఎలా హాలిడేనే కదా అని చెప్పి ఇప్పుడు పక్కన ఉన్న ప్లేసెస్ చూద్దామని వెళ్తున్నాం. ఫస్ట్ ఎక్కడికి వెళ్తున్నాం బావా? మైసూర్. కూర్క్ వెళ్తున్నాం అంట మైసూర్ దాటి. సో మేము అందరము ఇలా వెళ్తున్నాం సరదాగా. వెనకాల ఆల్రెడీ ఒక పర్సన్ అనేది నిద్రపోతున్నాడు. సో వెనకాల ఆల్రెడీ మా అబ్బాయి ఒక కునుకేసేసాడు అనమాట. సో మా ఆయన ఏమో కార్ డ్రైవ్ చేస్తున్నాడు, మా అల్లుడేమో పక్కన కంపెనీ ఇస్తున్నాడు, ముందర ఇంకొక టూ మాకు తోడుగా వస్తున్నారు అనమాట. వాళ్ళ కార్ వెళ్తుంది. ప్రెసెంట్ మేము బెంగళూరులో ఉన్నాం. ఇప్పుడు మా ఆయన కూర్కే కదా, కూర్క్ తీసుకుని వెళ్తున్నాడు. వెళ్దాం పదండి. కాకపోతే బెంగళూరులో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే బెంగళూరులో ఆటోలు అన్ని గ్రీన్ కలర్లో ఉన్నాయి బావా. నెల్లూరులో గ్రీన్ కలర్ కన్నా ఎక్కువ బ్లూ కలర్ ఉంటది. ఎల్లో ఆటో అంటా అదంతా గ్యాసేనా? ఆటో అంతా గ్యాసేనా? ఏందా గ్యాసేనా? ఆటో మొత్తం గ్యాస్ ఆటోలో గ్యాస్ ఉంటది అందుకే. అలానా చెప్పాలి కదరా చిన్నపిల్లని. నేను ఇంకా పెద్ద పిల్ల. సో మేము వెళ్తున్నాం. ఇది ఇంకొక్కడ ఫ్లైయింగ్ లో సినిమా హాల్. అది చిన్న సైకిల్స్. అవి రెంట్కి సార్ బావా? ఏంటంటే ఇప్పుడు నువ్వు యాప్ ఉంటుంది ఒకటి, యాప్ లో స్కాన్ చేసుకుంటే అది నువ్వు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. బండి ఆడే పార్క్ చేసేయచ్చు. సైకిల్ తొక్కబడలే, యాక్సిలరేట్ కాదు. అదంతా మ్యాటర్. వీళ్ళు రూట్ తెలియక గూగుల్ మ్యాప్ పెట్టుకుని ఇలా మేము వెళ్తున్నాము. సో మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళాలంటే ఇలాంటి గూగుల్ మ్యాప్ పెట్టుకుని వెళ్ళండి. వండర్లా వస్తుంది అంట, కానీ మేము అక్కడ ఆగం. మీరే ఆగే పని తాగండి. సో హైవే ఎక్కగానే ట్రెన్ అయి కొద్ది దూరం రాగానే మాకు టోల్ గేట్ వచ్చింది. ఇది మాది ఫస్ట్ టోల్ గేట్ అనమాట. బెంగళూరు టు కూర్క్ వెళ్ళే దారిలో ఫస్ట్ టోల్ గేట్ అనమాట. దగ్గర మూడు టోల్ గేట్లు వచ్చాయి మాకు. ఈ టోల్ గేట్స్ అనేది మూడు అనేది దగ్గర దగ్గరగానే ఉన్నాయన్నమాట. సో ఎక్కువ డిస్టెన్స్ లేదు. సో వెళ్ళే హైవేలో ఏంటంటే చాలా బాగుంది నేచర్ అనేది. అంటే ఈ ట్రిప్ ఎలాంటి వాళ్ళకి బాగా నచ్చుతుందంటే నేచర్ని బాగా ఇష్టపడేవాళ్ళు, ఇంకా ఏదైనా మన ఏదైనా వర్క్ టెన్షన్ ప్రెషర్ కానీ ఏదైనా ఫీల్ అయ్యేవాళ్ళు, ఏదైనా రిలాక్స్ కోసం మంచి ప్లేస్కి వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు మాత్రం ఇలాంటి ప్లేస్కి వస్తే చాలా రిలాక్స్గా చాలా బాగుంటుంది. ఎందుకంటే నేచర్ అంత బాగుందన్నమాట. సో నేచర్ లవర్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఒకసారి అనేది ఈ లాంగ్ డ్రైవ్కి వెళ్ళి తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. బెంగళూరు అనగానే అందరికీ బాగా గుర్తొచ్చేది క్లైమేట్ వెదరే కదా. సో ఆ క్లైమేట్ వెదర్ని ఒకసారి ఇలా లాంగ్ డ్రైవ్లో ఇంకొక కూల్ ప్లేస్కి, ఇంకా దీనికి మించిన కూల్ ప్లేస్ అనమాట కూర్గ్ అనేది. చాలా బాగుందన్నమాట. అక్కడ చాలా చలిగా కొండ మీద అనమాట, ఫుల్ ఫారెస్ట్లోంచి వెళ్ళాలి. చాలా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, ఫేస్ చేయొచ్చు. చాలా బాగుంది. తప్పకుండా ఒకసారి మీరు వీలైతే వెళ్ళి మీ ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఒకసారి ట్రిప్ అనేది ఎంజాయ్ చేయండి. ఒకవేళ ఎంజాయ్ చేసిన వాళ్ళైతే ఒకసారి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఎంజాయ్ చేశారా అనేది. చాలా బాగుంది నేచర్ అనేది. అంతేకాదు అక్కడ అపార్ట్మెంట్స్ అయితే 15 ఫ్లోర్స్ అలా హైట్లో ఉన్నాయి. నేనైతే ఫస్ట్ టైం బెంగళూరుకి సెకండ్ టైం వెళ్ళాను, కానీ కూర్క్ ఇలా ప్లేసెస్ అన్నీ చూడడం ఫస్ట్ టైము. చాలా బాగా అనిపించింది. అక్కడక్కడ కొండల దగ్గర ఇలా ఇల్లులు బాగుంది. మంచి ప్లేస్కి తీసుకొని వెళ్తున్నావు కదా. తీసుకొని వెళ్తానని చెప్పాను, నేర్పించాడు. ఎద్దుల బండి తోలినట్టు తోలేసుకుంటాం. నాకి నేను నడుపుతా ఎద్దుల బండే. చూడు వ్యూ ఎంత బాగుందో. చూడమన్నది
యూట్యూబ్ లో చూసే వ్యూవర్స్ ని మా ఆయన చూసాడు అనుకో, మళ్ళీ మయం చూడాలి. వ్యూ ముందు రోడ్డు, దాంట్లో కార్లు, వీటిని చూస్తుంటే ఏం గుర్తొస్తుంది చెప్పండి? గేమ్, కార్ రైస్ గేమ్స్ ఆడుతూ ఉంటాం కదా, అలా అనిపిస్తుంది. ఆ రోడ్డు, ఇంకా కార్లు, అది అనిపిస్తుంది మా అబ్బాయికి. ఏంద్రా జీటీఎఫ్ ఫైవా? సో మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నీకేమనిపిస్తుంది బావా? ఏమనిపించట్లేదంటే కొన్ని చెప్పలేము. బ్యాక్ వెళ్ళి రికార్డ్ లో వినండి మళ్ళీ. మనం రాలేదని మిస్ అయిపోయామనుకున్నారు. మైసూర్ రోడ్ అంటే ఇది. నీకు ఎంటర్టైన్మెంట్ గా నేను మాట్లాడతాను కదా, చెప్పు. ఇది మైసూర్ పోయే రోడ్ బావా? మనం మైసూర్ కి వెళ్తున్నామా? మైసూర్ కాదు కదా, మైసూర్ నుంచి. అవునా? కొండలు చూడు బాగున్నాయి. మైసూర్ కొండలు, మైసూర్ కొండలు. కూర్కి అయితే మనము బెంగళూరు టు మైసూర్ నుంచి మనము అక్కడ కట్ అవుతుందంట. 2 వేస్ మైసూర్కి వెళ్ళి కొద్దిగా ఇట్లు మైసూర్కి వెళ్ళే దారి నుంచి కొద్దిగా కట్ అవుతుంది. మైసూర్కి అయితే వెళ్ళాము. మైసూర్కి వెళ్ళే దారిలో 2 వేస్ వస్తే, ఒకటి మైసూర్, ఒకటి కూర్గ్ అనమాట. అటు సైడ్ వెళ్ళాలి మనము. కానీ ఈ మేము వెళ్ళే ఈ దారి మధ్యలో మార్గంలో ఉన్న ఇదంతా వ్యూ ఆఫ్ నేచర్ అంతా మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో నేను తీసాను ఫ్రెండ్స్. చాలా బాగుంది. క్లైమేట్ అయితే అసలు ఎక్కడ చాలా కూల్గా, వెదర్ చాలా బాగుందన్నమాట. మేము కూర్కి వెళ్ళే దగ్గరలో, కూర్కి దగ్గరలో వర్షం కూడా పడింది. చాలా బాగా ఎంజాయ్ చేసాం. అప్పటికి నైట్ అయిపోయింది మేము వెళ్ళేటప్పటికి. సో చూస్తున్నారు కదా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్, చాలా బాగా అనిపించింది ఆ నేచర్కి, ఆ క్లైమేట్కి. ఇంకా ఫ్యామిలీతో అసలు ఒక స్లో సాంగ్స్ అలా పెట్టుకొని మేము ఎంజాయ్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ అలా ఫ్యామిలీతో ఈ ప్లేస్కి అనేది మేము వెళ్తున్నాము. సో మీకు ఈ ప్లేస్ అనేది ఎలా ఉంటుంది, ఏంటి అనేది, బయట నేచర్ అనేది చూపిద్దామని ఈ వీడియో అనేది ఫ్రెండ్స్. నచ్చితే కంపల్సరీ లైక్ చేసేయండి. ఎవరైనా మా ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మా ఛానల్ని లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా ఎన్నో ఉన్నాయి. ఈ వ్లాగ్ ఇక్కడితో కంప్లీట్ అవ్వలేదు, సెకండ్ పార్ట్ కూడా రన్ అవుతుంది. ఇది ఓన్లీ నేచర్ అన్నమాట. మేము వెళ్ళేది బెంగళూరు టు కూర్కి వెళ్ళే మార్గంలో ఉన్న నేచర్ని నేను ఈ వీడియో అన్నమాట. ఇప్పటికి ఇది థర్డ్ టోల్ గేట్ ఏమో కదా. టోల్ గేట్లు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ, చాలా దగ్గర దగ్గరగానే టోల్ గేట్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు 3వది బయలుదేరి గంట కూడా కాలేదు, ఇప్పుడు 3వ టోల్ గేట్కి వచ్చేసాం మనము. సో ఈ టోల్ గేట్లు ఎందుకు చూపిస్తున్నానంటే టోల్ గేట్స్ ఎక్కువ ఉన్నాయి. ఇంకా అంతేకాకుండా ఈ టోల్ గేట్ బయట ఎంట్రీ బయట వెళ్ళి ఎలా ఉందిరా, చిన్న వేవ్ డిజైన్ లాగా, ఇంకా ఫిష్ లాగా, మా అబ్బాయికి ఫిష్ లాగా అనిపించిందంట, అందుకని చూపించాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం మళ్ళీ ఒక గేమ్లో ఎంటర్ అవుతున్నాం. సో బయట రోడ్ అయితే అలానే ఉంది కాబట్టి ఓ చిన్ని మినీ గేమ్ ఆడుతున్నాం అని ఫీల్ అవుతూ మేము డ్రైవ్ వెళ్తున్నాం అన్నమాట. సో ఇక్కడ దగ్గరలోనే వండర్లా ఉందంట, అది కూడా చూపిస్తాను. కనిపిదా? కనిపించకపోతే ఎట్రా? అదైనా ట్రై చేస్తాను చూపించడానికి ఫ్రెండ్స్. ఏది కనిపిస్తే అది చూపిస్తా, నాకు తెలియదు కదా, నాకు కొత్త. సో నాలాగా కొత్తగా ఎవరైనా చూస్తున్నారు బెంగళూరు సిటీ, మైసూర్ అట్లా వెళ్ళే దారి అని అంటే ఇది చూస్తే కొత్తగా అనిపిస్తుంది. చాలా బాగుంది, ఫ్యామిలీతో రావచ్చు, ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు. ఏం బాబా ఏమంటాం, అవ్వచ్చా? అవ్వచ్చు కాబట్టి కదా తీసుకొని వచ్చాను అని అంటావా? ఒక చెప్పు అంతే, అంతేనా? అంతేనా? సరే నీకేమనిపిస్తుంది రా జయదేవ్, ఏం కనిపిస్తుంది ఇక్కడ? అదే కనిపించకపోయినా కూడా కనిపిస్తుంది అని మాత్రం చెప్పబాకండి. ఇది చూడండి మొత్తం కోకోనట్ ట్రీస్,
చాలా బాగున్నాయి. ముందు ఇండియన్ ఈ ఫుల్ వీడియో అనేది మా ఫ్యామిలీతో మేము సరదాగా స్పెండ్ చేసిన టైం, ఇంకా బెంగళూరు టు కూర్క్ వెళ్ళే మార్గంలో మొత్తం మేము చూసిన నేచర్ అన్నమాట. బాగా నచ్చిన ప్లేసెస్ కొన్ని కొన్ని ఇలా తీసిన వీడియోస్ని పిక్స్ని యాడ్ చేస్తున్నాను. వీడియోని నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇక్కడ మీరందరూ బాగా గమనిస్తే బెంగళూరు టు మైసూర్ వరకు చెట్లలో బాగా మనకు అనిపించేది వచ్చి కోకోనట్ ట్రీస్ అన్నమాట. కోకోనట్ ట్రీస్ బాగా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ. సో నేచర్ లవర్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు, అది మాత్రం కంపల్సరీ నేను గ్యారంటీ ఇస్తున్నాను. ఎందుకంటే అంత బాగుందన్నమాట క్లైమేట్ కానీ ఆ నేచర్ కానీ. ఆల్రెడీ అందరికీ తెలుసు బెంగళూరు అంటే కొన్ని కూల్ ప్లేస్ అని. సో ఇది ఇంకా చాలా ట్రిప్ అనేది చాలా బాగుంటుంది ఫ్యామిలీతో ఇలా వెళ్ళడం. అంతేకాకుండా ఆ ట్రీస్ మధ్యలో అక్కడక్కడ కొన్ని ప్లేసెస్లో అయితే ఇండివిజువల్ హౌస్ కట్టేసుకొని చుట్టూ పొలం వచ్చి చాలా బాగుందన్నమాట. తప్పకుండా ఒకసారి వెళ్ళి విజిట్ అవ్వండి. సో నేనైతే మా ఫ్యామిలీతో ఫస్ట్ టైం వెళ్ళాను ఇలా టూర్ బెంగళూరు టు వేరే మైసూర్ కానీ కూర్గ్ కానీ ఈ ప్లేసెస్కి వెళ్ళడం. కానీ నేనైతే సూపర్గా ఎంజాయ్ చేశాం మేమందరము ఆ క్లైమేట్కి కానీ ఇంకా అది కానీ. నెక్స్ట్ వీడియోస్లో నుంచి అసలు మేము కూర్గ్లో అసలు ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి, అక్కడ మేము ఏమేమి చూసామనేది అన్నమాట. ఇది ఓన్లీ నేచర్ కోసం ఈ వీడియో అనేది తీశాను, నాకు బాగా నచ్చింది కాబట్టి. నచ్చితే కంపల్సరీ ఒక లైక్ వేసుకోండి. కానీ ఇది అరకు కాదు కదా, ఇది అరకు కాదు చెరుకు కాదు. నేను ఒక వ్యాపారం పెడతాడంట. ఏం వ్యాపారం బావా, ఇప్పుడు చెప్పు. కట్ ఆఫ్, ఎలిమినేటెడ్. నేను వ్యాపారం పెట్టతానల్లా, బిజినెస్ బిజినెస్ కూడా కాదు, జీవన శైలి మార్పు. జీవన శైలి మార్పు అది తెలుసుకోవాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఎంత స్పెషల్ వీడియో చేపిస్తా ఆ జీవన శైలి మార్పు గురించి. ఏం బావా చేస్తా చెప్తావా, ఏమే చెప్పడంట ఫ్రెండ్స్, ఏం చేద్దాం ఏం చేయలేము. రే బండి తోగతాంద్రా, ట్రైనింగ్ అది అయ్యా ఏం ట్రైనింగ్, షేక్ వస్తుంది. షేక్ వెల్ బిఫోర్ యూజ్ అన్నారు కదా, అందుకనే వాడు షేక్ చేస్తూ ఉన్నాడు, డ్రైవ్ చేస్తున్నాడు. తప్పే హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ అయితే మొత్తం గుడిసెలు చాలా బాగుంది. ఇదంతా పొగాకు పండు పంట పండే చోట. మనకి వీళ్ళకి ఈ ఊళ్ళో ఏమో, బెంగళూరులో ఉన్న వాళ్ళకి ఇక్కడేమో. ఎట్లా ఉంది తెలుసా, జురాసిక్ పార్క్ సినిమా చూసింటాం కదా మునుమా, అట్లా చుట్టూ చెట్లు మధ్యలో మనం పార్క్ వెళ్తున్నట్టు. అదే జురాసిక్ పార్క్ మూవీ చూస్తున్నట్టు, దాంట్లో రియల్గా మనం వెళ్తున్నట్టు ఉంది ఈ వ్యూ. ఆ నైట్కి ఆ చెట్లకి చలిగా బోలే ఉంది. అసలు ఏం కనిపించట్లేదు కానీ మొత్తం చెట్లు అటు ఇటు కప్పేసి అడవిలోనే ఉన్నాం. ఏం అడవి ఇది, అత్తూరు ఫారెస్ట్? ఏమైంది అక్కడ అలాగే ఉంది, అయితే చల్లగా ఉంది, చాలా చలిగా. ఆల్రెడీ ఇక్కడ మంచిగా వర్షం కూడా పడుతుంది,
వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఎవరికైనా ఒక మంచి ప్లేస్ ఇంకా థ్రిల్లింగ్గా ఉండాలంటే ఇలాంటి నైట్ టైంలో ఇలాంటి జర్నీ ఫ్యామిలీతో చాలా బాగుందన్నమాట. చాలా చల్లగా ఉంది. ఇదంతా బాగా కొండ ప్రాంతం అన్నమాట. మొత్తం ఫారెస్ట్, ఫారెస్ట్లో మనం ఇలా వెళ్తూ ఉంటే నాకైతే జురాసిక్ పార్క్ సినిమా గుర్తొస్తుంది. సో మీరు కూడా ఒకసారి ఉంటే ఒకసారి ఇలా మీ ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఇలా ఇలాంటి ఒక ప్లేస్కి వచ్చారనుకో, చాలా బాగుంటుంది. సో మేము ఇలా గూగుల్ మ్యాప్ పెట్టుకుని ఇలా రావడం వల్ల వాళ్ళు అడ్రస్ గురించి మాట్లాడుతున్నారు. నిజంగా చెప్తున్నా వెదర్ క్లైమేట్కి, ఈ ఫారెస్ట్కి, ఈ వర్షానికి సూపర్ వేరే లెవెల్. అంతే, ఏం కనిపించట్లేదు, బ్లర్గా. ఫైనల్ గా మేము కూర్క్ అనేది చేరిపోయాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ కూర్క్ లో మేము ఏమేమి ప్లేసెస్ చూసాము, ఇక్కడ ఏంటి స్పెషల్ ఈ కూర్క్ అనే ఊర్లో, నెక్స్ట్ వ్లాగ్ లో అనేది కంపల్సరీ ఉంటుంది. డెఫినెట్ గా మిస్ అవ్వకండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేసేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము అందరం మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.